నువ్వు పెట్టు పెట్టుబడి లేదా కేంద్రం చేసి పెట్టించు. తెలంగాణ వాళ్ళు వస్తుంటే ఎందుకు నీకు ఈర్ష? వాళ్ళని విమర్శించే బదులు మీకు ఏమాత్రం నిజాయితీ చిత్తశుద్ధి ఏమాత్రం పౌరుషం ఉన్నా రా మెటీరియల్ సరఫరా కోసం మీరు కూడా వేయండి బిడ్డింగ్, మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ నేను పెడతాను. అవసరమైతే 2 లక్షల ఎకరాలు ఖాళీ భూములు ఉన్నాయి ప్రభుత్వం, ఇక్కడ నీ పేరు మీద ఉన్నాయి, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బయట. వాటిని తాకుట్టు పెట్టి బ్యాంకులు చదువు అప్పిప్పించండి, అప్పుడు మిమ్మల్ని శభాష్ అంటారు రాష్ట్ర ప్రజలు. లేకపోతే మీరు ద్రోహులుగా బీజేపీతో పాటు మీరు కూడా చరిత్రలో చెత్తబుట్టలో పోయేటువంటి పరిస్థితి వస్తుంది. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడతారా లేకపోతే మోడీతో కలిసి దాన్ని ద్రోహం చేస్తారా తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను.